ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ, అదే రకంగా సంయుక్త కిసాన్ మోర్చా, దాదాపు 500 సంఘాల భాగస్వామ్యంతో ఉన్నటువంటి కిసాన్ మోర్చా భవిష్యత్తు కార్యాచరణని ప్రకటించింది. నిన్న రాష్ట్రంలో సంఘాల తెలంగాణ రాష్ట్రంలోని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ బాధ్యుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ కర్తవ్యాలన్నింటినీ అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా 6వ తేదీకి 100 రోజులు పూర్తి అవుతుంది. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతు ఉద్యమం పట్ల, రైతుల పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత భావంతో ఉంది, నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ, 2014 ఎన్నికల కంటే ముందు హామీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర నిర్ణయిస్తామనేటువంటి హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు రైతాంగం. దాన్ని పక్కన పెట్టి దాన్ని అమలుతో పాటు చట్టం కూడా కావాలని అడుగుతున్నాం. ఆ చట్టానికి సంబంధించి ఇప్పటికే పార్లమెంటులో, రాజ్యసభలో ప్రైవేట్ బిల్లులు కూడా ప్రవేశపెట్టాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం చేయడానికి సిద్ధం కావడం లేదు. రెండవది, ఏటా 10,000 నుంచి 15,000 మంది రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆ ఆత్మహత్యల నివారణ కోసం రుణ విమోచన చట్టం కావాలని అడుగుతున్నాం. కేరళ తరహాలో రుణ విమోచన చట్టం దేశవ్యాప్తంగా కావాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు అడుగుతున్నాయి. అది చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. ఈ రెండు, రైతాంగం కోరినటువంటి రెండు చట్టాలు చేయడానికి సిద్ధం కావడం లేదు. పైగా ఈరోజు 3 చట్టాలు కార్పొరేట్ల కనుకూల స్వేచ్ఛా మార్కెట్ పేరుతో వచ్చినటువంటి చట్టం కావచ్చు, కాంట్రాక్ట్ వ్యవసాయం పేరుతో వచ్చినటువంటి చట్టం కావచ్చు, నిత్యావసర వస్తువుల నియంత్రణ సవరణ చట్టం కావచ్చు, విద్యుత్ సవరణ బిల్లు కావచ్చు, ఈ 4 వెనక్కి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. పైగా సవరణలు ఉంటే చెప్పమని అడుగుతున్నాను. ఈ చట్టాలని రద్దు చేసి రైతాంగం దగ్గర మీరు సంప్రదించి, రైతు సంఘాల దగ్గర మాట్లాడి అప్పుడు మీరు ఏమైనా చట్టానికి ప్రతిపాదన చేస్తే అది వేరు. కానీ మీరు ఆల్రెడీ అప్రజాస్వామికంగా రాజ్యసభలో బలం లేకపోయినా మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆమోదించుకున్న తర్వాత వీటికి సవరణలు చెప్పమని చెప్పి కేంద్రం చెప్తుంది. అంటే రైతాంగం యొక్క కష్టాలు కానీ, రైతుల ఆత్మహత్యలు కానీ, ఈ సంక్షోభం కానీ కేంద్రానికి పట్టదు. కేవలం కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే రైతులు అక్కడ ఎంతమంది చనిపోయినా, చలిలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడినా, పైగా అక్కడ శిబిరాలు నిర్వహించుకుంటున్నటువంటి రైతు నాయకుల మీద, రైతు కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయించే దానికోసం కేంద్రం పూనుకుంటుంది. రెండవది, అక్కడ నీటి సరఫరా ఆపేయడము, విద్యుత్ సరఫరా ఆపేయడము, ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఆపేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు కూడా పాల్పడింది. అందుకనే 6వ తేదీనాడు దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు, కార్యాలయాల మీద నల్ల జెండాలు ఎగరేసుకోవడం, వాహనాలకు నల్ల జెండాలు కట్టుకోవడం, నల్ల బ్యాడ్జీలు ధరించడం, మానవహారాలు కూడా నల్ల జెండాలు, నల్ల బ్యానర్లతోనే నిర్వహించడం ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి, ప్రజానీకానికి వ్యతిరేకంగా 100 రోజులు శాంతియుతంగా, మొత్తం దేశ చరిత్రలోనే కాదు మొత్తం ప్రపంచంలోనే ఇన్ని రోజులు 200,000 మంది శాంతియుతంగా, నిరవధికంగా ఆందోళన చేయడం అనేటువంటిది కూడా అరుదైనటువంటిది. అంత శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ప్రజానీకం మీద, రైతాంగం మీద అక్రమంగా కేసులు పెట్టేసి, లేదు మీడియాలో ప్రసారం చేసినటువంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించడం అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. అందుకనే ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ద్వారా కేంద్రానికి తమ గట్టి నిరసనని తెలియజేయాలని చెప్పి కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో కూడా మానవ హారాలు నిర్వహించి
ఈ జెండాలు ప్రదర్శించడం ద్వారా మన డిమాండ్లన్నింటిని కూడా ప్రజానికరణలోకి తీసుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది 8వ తేదీ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా రైతుల దినంగా దీన్ని నిర్వహించాలి. మహిళా రైతులందర్నీ కూడా దీంట్లో భాగస్వాములు చేయాలి, ప్రదర్శనలు నిర్వహించాలి, సదస్సులు సభలు నిర్వహించి మొత్తం జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల నుంచి గ్రామీణ స్థాయి దాకా ఈ సభలు సమావేశాలు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. మహిళా సంఘాలు అంతర్జాతీయ మహిళా దినాన్ని ఎట్లాగూ నిర్వహిస్తాయి ఆ రోజు రాష్ట్రంలోని మహిళా సంఘాలన్నీ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ ఇంత రైతు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేసి మరోవైపు కార్మిక చట్టాలు 29 చట్టాలని కుదించేసి 4 కోడ్లుగా మార్చి పోరాటం చేసి సాధించుకున్నటువంటి వాటన్నింటినీ హరిస్తున్నటువంటి బీజేపీ ఈరోజు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలకు వస్తుంది. అక్కడ రైతాంగం ప్రజలందరూ కూడా నిలదీయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రజలు, రైతాంగం, మిగిలిన ప్రజా సంఘాలన్నీ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాం.